వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ 57వ జన్మదినం సందర్భంగా ఈరోజు నగరంలోని కరీముల్లా షా దర్గాలో చాదర్ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎన్ఆర్టీసీఎల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో జరిగింది. పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశ నుండి 1987లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుండి రాజకీయ జీవితం ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ అధ్యక్షులుగా, ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షులుగా, ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మార్క్ఫెడ్ చైర్మన్గా, ఎంపీగా, ఎంపీల ఫోరం కన్వీనర్గా, మంత్రిగా ఎన్నో ఉన్నతమైన పదవులు చేపడుతూ ఇంతవరకు వచ్చారు. ఇంకా వారు ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని, వారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కరీముల్లా షా దర్గాలో చాదర్ సమర్పించి దువా చేయడం జరిగింది. ఈ చాదర్ సమర్పణ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ముమ్మద్ కాలిం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లయీక్ ఖాదరి, రాష్ట్ర పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ సమద్ నవాబ్, అబ్దుల్ కరీం, డాక్టర్ నిజాం సలీం, ముజాహిద్ బారీ బషీర్, అక్బర్ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. इस नजराने अकीदत में कोई किस्म की गलती या कोई थी तो गुजर फरमा पाक परवरदिगार तेरे इस बरगदीदा बंदे के सत्व फिल में आज जो इस मकसद से यहाँ पे कांग्रेस के कायदीन शिरकत फरमाए मेरे मौला, उनकी तमन्नाओं को पूरी फरमा, खास करके आली जनाब पूनम प्रभाकर साहब के सेहत व तंदुरुस्ती अता फरमा, उनकी उम्र मुकर्रमी अता फरमा, को इस पर नाबूद फरमा दे. पाक परवरदिगार फिर से एक बार लाल किले पे कांग्रेस का परचम लहरा दे. पाक परवरदिगार इसी तरह शहर करीमनगर में भी कांग्रेस का बोल भला अता फरमा, हमारी जनाब एमपी राजेंद्र राव साहब को कामयाबी और कामरानी अता फरमा, जो खिदमत जो कर रहे हैं मैनाटी हजरात.